ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్రభుత్వ నిర్ణయం ఆనందాన్ని కలిగిస్తోంది. మూడేళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పీ రెండవ దశకు సాగునీరు విడుదల కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పంటలు ఎండిపోయే దశలో సర్కారు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టుదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల రెండవ తేదీ నుంచి శ్రీరాంసాగర్ రెండో దశకు ప్రభుత్వం నీటి విడుదలను చేపట్టింది. 150 కిలోమీటర్ల దూరం నుంచి అత్యంత కట్టుదిట్ట భద్రత నడుమ స్టేజ్ 2 దశకు నీటి పంపిణీ జరుగుతోంది. సీజన్ ఆరంభం నుంచి రైతుల ఉద్యమాలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల సర్కారు నీటిని విడుదల చేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వల్ని బట్టి చూస్తే ఈ సీజన్లో సైతం మొండి చేయరని అనుకున్న రైతులకు ప్రభుత్వ నిర్ణయం సాంత్వన కలిగించింది. నీటి విడుదలతో మహబూబాబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాలోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. సంతోషంగా ఉన్నది. కొంచెం ముందైనా మంచి బాగుండేది, కానీ అయినా అందులో లేవు కాబట్టి ఇప్పుడు వచ్చినందుకు ఇప్పటికైనా సంతోషం. ఇట్నుంచి కాళేశ్వరం కనుక కంప్లీట్ అయితే మాకు ఎప్పటికి కూడా వస్తాయని అనుకుంటున్నాం. అది తొందరగా కంప్లీట్ చేసి నీళ్లను రైతులకు ఎప్పటికి నీళ్ళు వదిలాలి. ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు రావడం చాలా సంతోషం కలిగించింది. 2004 నుంచి ఎప్పుడు ఎండిపోతూనే కనిపించింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ నాయకులు చెప్పినట్టు ఇప్పుడు నీళ్లు విడుదల చేస్తూనే ఉన్నారు. వర్షాలు లేక 4 రోజులు అవుతుంది. ఈ టైంలో కనుక నీళ్లు రాకపోతే సగానికి 3/4 వంతు కోల్పోయే వాళ్ళం. ఈ 24 గంటలు కరెంట్ చేయబట్టి బోర్లు కొంత దగ్గర పడిపోయి సరి అయిన వాటర్ని మేము అందించలేకపోతున్నాం. ఈ టైంలో ప్రభుత్వం స్పందించి నీళ్లను విడుదల చేయడం చాలా సంతోషం కలిగించింది. సరిపి వాటర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొద్ది గొప్ప పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి మా బాధలు చూసి దయాకర్ రావు అక్కడ సీఎం తోటి మాట్లాడి మాకు నీళ్ళు ఇచ్చినందుకు చాలా ఆనందం ఉంది. ఈ నీళ్లతోటి రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంత అంటే దాదాపు కోనవుపురికి ఉన్నదాన్ని కొన్ని కాపాడుకున్నట్టు ఉంది. ఎస్ఆర్ఎస్పీ జలాల విడుదలతో మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గాలు సస్యశ్యామలంగా మారాయి. మరోవైపు వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి నియోజకవర్గంలో సైతం పండగ వాతావరణం నెలకొంది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నట్లు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసింగి పంటకు నీళ్లు వదిలిపెట్టారు, చాలా ఆనందంగా ఉంది. ఈ నీటిని కంటిన్యూగా ఇట్లనే కాలువలకు వదిలిపెడితే అన్ని చెరువులు నిండి సస్యశ్యామలం అవుతుంది. చేప పిల్లలు పెంచుకునేటువంటి ముద్రాజులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, వాళ్ళకు కూడా ఎల్లవెళ్ళ భద్రత జరుగుతుంది. మొత్తం ఈ ఏరియా మొత్తం సస్యశ్యామలం చేయడానికి తోడ్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కరువు కాలాల్లో ఇప్పుడు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి, ముఖ్యంగా శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది ఇంతటితో ఆగకుండా యాసంగి కూడా ఇదే కంటిన్యూగా ఈ నీళ్లు వదిలిపెట్టి చెరువులన్నీ నిండేటట్టయితే సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు ఎంత సంతోషం ఉందంటే మరి ఈ కాలాల ద్వారా ప్రతి పంటకు ప్రతి చెరువు ఈ నింపడం ద్వారా ఇప్పుడున్నటువంటి పొలాలు మధ్యంతరం ఆగిపోయినటువంటి పంటలను మరి వాటిని పండించుకునే అవకాశం కలుగుతుంది. ఇదే విధంగా 3 నెలలు ఈ ఒక నెల 2 నెలలు కనుక నడిచినట్లయితే మరి నీళ్ళ ద్వారా ఇది ఖరీఫ్ పంటలే కాకుండా రవి పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుందని తెలియ హర్షాన్ని వ్యక్తం చేస్తూ మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా రెడ్డినాయ్ గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏళ్లుగా నీటి విడుదల జరగకపోవడంతో కాలువలన్నీ పూడుకుపోయి దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రాయపర్తి, వర్ధనపేట మండలాల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో సాగునీరు ముందుకు సాగడం లేదని రైతులు తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎర్రబెల్లి సొంత ఖర్చులతో కాలువలను బాగు చేసేందుకు ముందుకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైలారం రిజర్వేయర్ కు వాటర్ వస్తున్నాయి ఎస్ఆర్ఎస్పీ ద్వారా. దాని గురించి పిల్ల కాలువల మొత్తం పూడిక కూడిపోయినది, చెట్లు బాగా మట్టి బాగా పేరుకపోయినది. దీన్ని ఎమ్మెల్యే దయాకర్రావు దృష్టి తీసుకుపోగానే దాన్ని తన సొంత డబ్బులతోటి కాలువల రిపేర్కు మిషన్ పంపించిండు. ఇప్పుడు పంటలు చివరి తడికి వచ్చినాయి, ఊపిరి పోసినట్టు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కాలువలు సాపు చేస్తే వాటర్ ఎప్పటికొస్తాయి, యాసింగ్ పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఫేజ్ 2లో పూటికలు కూడా పెట్టాలని, పూటికలు తీసి సిమెంట్ వర్క్ కూడా చేయించాలి, చెట్లు బాగా పేరుకపోతున్నాయి. దయన దృష్టికి తీసుకుపోగానే ఎమ్మటే మిషన్ పంపించి ఇప్పుడు మాత్రం చివరి దశలో ఉన్న పంటలను అయితే కాపాడుతాడు. పంట చేతికి రాదని ఆశ కొట్టేసుకొని బతుకుతున్న సమయంలో దయాకరన్న మాకు సాయం చేశాడు. ఇది ఎల్లవేళలా గుర్తుంచుకునే విషయం.
ఎస్ఆర్ఎస్పీ జలాల రాకతో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, జలకలను సంతరించుకున్నాయి. ప్రధానంగా 12,000 ఎకరాలకు సాగునీరందించే మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తుండటంతో ఆయకట్టుదారులు సంతోషపడుతున్నారు. జలాశయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులు జలకలను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లోకి వాటర్ రావడం వల్ల చేప పిల్లలు, ప్రభుత్వం నుండి చేప పిల్లలు మాకు ఈ వారం రోజులలో మొన్ననే వారం రోజుల క్రితం పోసినాము. నీళ్లు లేనప్పుడు ఓ కేజీ 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 నర ఉండేది, ఇప్పుడు నీళ్లు రావడం వల్ల 2-3 కేజీలు అవుతుంది. దాంతో మత్స్యకారులు జీవనం మంచిగా ఉంటుందని అందరూ మత్స్యకారులు సంబరపడతారు. నీళ్లు రోజు అడుగు పోవడం వల్ల చేప పిల్లలు చనిపోతాయనే ఉద్దేశంతో మాకు జీవనోపాధి కరువు అవుతాయనే ఉద్దేశంతో కొద్దిగా దిగాలు ఉండేది. కానీ ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావడం వల్ల ఎందుకంటే చేప పిల్లల బతికి మాకు ఆర్థికంగా కూడా నిలదొక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు కూడా మత్స్య సంపద ఎక్కువ అవుతుంది, ఆర్థికంగా బలపడతామనే ఉద్దేశంతో మత్స్యకారులు ఆనందం వెలిగిస్తాను. ఇప్పుడు మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ఉంది. ఈ నెల 2వ తారీఖు నుంచి వాటర్ అప్స్ట్రీమ్ నుంచి రిలీజ్ అయింది. ఇది 3,000 క్యూసెక్స్ వరకు మాకు అప్స్ట్రీమ్ నుంచి వాటర్ వస్తుంది. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 0.586 TMC కెపాసిటీ వాటర్ మెయింటైన్ అవుతుంది ప్రజెంట్. మేము డౌన్ స్ట్రీమ్కి వాటర్ ఇంచుమించు 2,000 క్యూసెక్స్ వరకు రిలీజ్ చేశాము. ఇంకా వారం 10 రోజులు వాటర్ రావచ్చని మా అధికారులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్పై కోటి ఆశలను పెట్టుకున్న అన్నదాతలు సాగునీటి విడుదలతో ఊపిరి పీల్చుకున్నారు. యాసంగి సీజన్కు సైతం నీటిని విడుదల చేయాలని ఆయకట్టుదారులు సర్కారుకు విన్నవించుకుంటున్నారు.